సంక్షేమ నిలబడుతుందనే ఆశతోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్న సందర్భం. నిజంగా గద్వాల్లో ఒక జాతర అంటే ఏ జాతర కూడా ఇంతమంది తరలి వెళ్ళకపోయి ఉండొచ్చు, కానీ ఈరోజు సోనియమ్మ గారి మాటలు విండికి మన తెలంగాణకి ఒక కొత్త ఉత్తేజం వస్తుందని ఆశతోని తెలంగాణ ప్రజలు, మా గద్వాల ప్రజలు కూడా అందరూ తరలి తండోపతండాలుగా తరలి వెళ్ళడం జరుగుతుంది. వెహికల్స్ మొత్తం కంప్లీట్ గా గద్వాల్లో ఎక్కడ కూడా వెహికల్స్ దొరకడం లేదు. కొత్త రాష్ట్రాల నుంచి కూడా సొంతంగా వెహికల్స్ పెట్టుకొని కూడా బయలుదేరడం అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతం. అంటే మనకి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవడానికి ఈరోజు మనకి కనపడుతుంది. ఇదంతా పక్కన పెడితే నిన్న కొల్లాపూర్ లో ఒక సభ పెట్టిండ్రు అధికార పార్టీ వాళ్ళు. అక్కడికేమో ప్రభుత్వ తరఫున అన్ని బస్సులు కూడా బుక్ చేసి కంప్లీట్ గా గద్వాల జిల్లాని నిన్న ఇబ్బంది పాలన చేసిన గద్వాల జిల్లాల ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. అదే ఈ రోజు మనం సభ కోసం బస్సులు పెడితే అవి క్యాన్సిల్ చేసిన పరిస్థితులు ఈ రోజు మనం గద్వాల జిల్లాలో కాదు మొత్తం జిల్లాలో చూస్తున్నాము. కాబట్టి అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మిగతా పార్టీలు కూడా ఎలాంటి సభలు పెట్టుకున్నా ధర్నాలు పెట్టుకున్నా కూడా సహకరించిన ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఏ పార్టీని కూడా ఒక సొంతంగా ధర్నా చేయాలన్నా లేకపోతే ఏదైనా వాళ్ళ కోరికల మేరకు ఏదైనా సభ పెట్టుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఈరోజు నెలకొంటున్నాయి. కానీ ఎన్ని చేసినా ఏం చేసినా తెలంగాణలో ఈరోజు విజయభేరి సభ చాలా అద్భుతంగా తెలంగాణ రాష్ట్రంగా దేశం మొత్తం తిరిగి చూసే విధంగా ఈరోజు 10 లక్షల జనాభాతో ఈరోజు మా అంచనా ఉంది. కానీ ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు చూస్తే అది కూడా మించిపోతుందేమో అనే విధంగా ఈరోజు సభ విజయం కాబోతుందని మీ అందరికి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా వచ్చేది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే, గద్వాల్లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని మీ అందరికి తెలియజేసుకుంటూ.